గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. లింఫోమా క్యాన్సర్ అంటే ఏమిటి, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇది రావడానికి రీజన్స్ ఏంటి, అలాగే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుండి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృష్ణమోహన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో లింఫోమా క్యాన్సర్ అంటే ఏంటి అసలు? లింఫోమా క్యాన్సర్ అనేది క్యాన్సర్స్లో ఒక రకం. మనం క్యాన్సర్స్ని జనరల్గా చూసినట్లయితే దాన్ని రెండు రకాలుగా క్లాసిఫై చేయవచ్చు. ఒకటి బ్లడ్ క్యాన్సర్స్ అని, ఇంకొకటి సాలిడ్ ఆర్గన్ ట్యూమర్స్ అని చేస్తామండి. ఈ లింఫోమా క్యాన్సర్ అనేది బ్లడ్ క్యాన్సర్ కిందకి వస్తుంది. ఈ మనకి రక్తంలో ఉండేటువంటి కణాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, అలాగే ప్లేట్లెట్స్ కణాలు, వాటిల్లో ఒక రకమైనది తెల్ల రక్త కణాలు, లింఫ్ నోడ్స్, లింఫ్ గ్లాండ్స్ ఇట్లా ఉంటాయి, స్ప్లీన్. ఈ ఆర్గన్స్కి సంబంధించిన క్యాన్సర్ని లింఫోమా క్యాన్సర్ అంటాం. అంటే ఉదాహరణకి రొమ్ములో క్యాన్సర్ వస్తే దాన్ని రొమ్ము క్యాన్సర్ అంటారు, ఊపిరితిత్తులో క్యాన్సర్ వస్తే దాన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటారు. అట్లాగే రక్తంలో ఈ రకమైన కణాల్లో వచ్చే క్యాన్సర్ని లింఫోమా క్యాన్సర్ అంటారు. బ్రాడ్గా చూసుకున్నట్టయితే లింఫోమా అనేది ఈ బ్లడ్ క్యాన్సర్గా దాన్ని క్లాసిఫై చేస్తాం. వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అని దాని అర్థం. రైట్. సో రీజన్స్ ఏంటి, ఎందువల్ల వస్తుంది ఇది? సో ఇది మేము క్లినిక్లో ఉన్నప్పుడు చాలా తరచుగా ఈ క్వశ్చన్ మమ్మల్ని అందరూ అడుగుతుంటారు, లింఫోమా క్యాన్సర్ మాకు ఎందుకు వచ్చింది, మేము ఏం తప్పు చేస్తే వచ్చింది, ఏం తింటే వచ్చింది, ఏం తాగితే వచ్చింది అనేటువంటి చాలా కామన్గా మనం చూస్తుంటాం. బ్రాడ్గా చెప్పుకోవాలి అంటే లింఫోమా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని క్వశ్చన్ అడిగితే కరెక్ట్ సరైన సమాధానం ఎవరికి తెలియదు. కానీ లింఫోమా క్యాన్సర్ రావడానికి కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణం అవ్వచ్చు అని మనకి శాస్త్రీయ పరిశోధనల ద్వారా తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎప్స్టీన్ బార్ వైరస్ అనేటువంటి ఒక వైరస్ ఇన్ఫెక్షన్ చాలా కాలంగా ఈ మనలో ఉంటే అది ఈ లింఫ్ నోడ్స్ని, లింఫ్ గ్లాండ్స్ని ప్రేరేపితం చేసి దాన్ని క్యాన్సర్గా మార్చేదానికి అవకాశం ఉంది. సో ఈ ఎప్స్టీన్ బార్ వైరస్ ఒకటి. అదేవిధంగా మన దేశంలో పర్టికులర్లీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే ఇంకొక వైరల్ ఇన్ఫెక్షన్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎవరికైతే ఉంటుందో, హెచ్ఐవి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళకి కూడా లింఫోమా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా ఎక్కువ కాలం ఈ క్యాన్సర్ కారణమైనటువంటి కొన్ని కెమికల్స్ ఉంటాయన్నమాట, రేడియం కెమికల్స్ లాంటివి, రేడియో యాక్టివ్నెస్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి క్యాన్సర్స్ రావచ్చు. అంతేగాని ఇది మామూలుగా చెప్పినట్టు దోమ కుడితేనో లేకపోతే కూక కాటేస్తేనో ఇంకో రకంగానే వచ్చేటువంటి జబ్బులు కావు. సో శరీరంలోనే సూక్ష్మ కణాల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు జరిగి చాలా కారణం ఆ మార్పులు అలా కరెక్ట్ అవ్వకుండా ప్రొలాంగ్ అవ్వడం వల్ల లింఫోమా లింఫ్ నోడ్స్లో క్యాన్సర్గా మారడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ఇందులో టైప్స్ ఉంటాయా, స్టేజెస్ ఉంటాయి, ఎలా ఉంటుంది? లింఫోమా క్యాన్సర్ అనగానే మనకి ఏ క్యాన్సర్ అయినా అని క్యాన్సర్ అనే మాట చెప్పగానే మొట్టమొదటిగా అనుమానం వచ్చేది అందరికీ ఇది ఏ స్టేజ్లో ఉంది అనే క్వశ్చన్ అడుగుతుంటారు. లింఫోమా క్యాన్సర్ అన్ని క్యాన్సర్ లాగానే స్టేజ్లు ఉంటాయి. వీటిలో బ్రాడ్గా లింఫోమాని హాట్స్కిన్స్ లింఫోమా, నాన్ హాట్స్కిన్స్ లింఫోమా అని రెండు రకాలుగా విభజిస్తాం అనమాట. ఈ రెండు రకాలుగా ఎందుకు విభజిస్తారు అంటే హాట్స్కిన్స్ లింఫోమాకి దాని లక్షణాలు, దానికి ట్రీట్మెంట్ మొడాలిటీస్ వేరేగా ఉంటాయి. నాన్ హాట్స్కిన్స్ లింఫోమా అనే దానికి క్యాన్సర్ దాని ట్రీట్మెంట్ దాని లక్షణాలు వేరేగా ఉంటాయి. సో ఈ లింఫోమా క్యాన్సర్లో బ్రాడ్గా నాలుగు స్టేజ్లు ఉంటాయి. ఒకటి, రెండు, మూడు, నాలుగు స్టేజ్లు ఉంటాయి. ఈ లింఫోమా క్యాన్సర్ ఒక వ్యక్తికి సోకిన తర్వాత అది శరీరంలో రకరకాల అవయవాల్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. ఆ ఎన్ని అవయవాలను ఇన్వాల్వ్ చేసింది, ఈ లింఫ్ గ్రంథులు ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయినాయనే దాన్ని బట్టి దీన్ని డాక్టర్లు ట్రీట్మెంట్ డివైడ్ చేయడానికి, ట్రీట్మెంట్ డివైస్ చేయడానికి ఒకటి, రెండు, మూడు, నాలుగు స్టేజ్లో విభజిస్తారు. రైట్. సో ఎలా డయాగ్నోస్ అవుతుంది అంటే సిమ్టమ్స్ వైజ్గా మనకి ఏమైనా తెలుస్తుంది, అసలు ఎలా డయాగ్నోస్ అవుతుంది? ఇప్పుడు లింఫోమా క్యాన్సర్ ఎట్లా కనిపెడతాము అంటే మామూలుగా చాలామందికి లింఫోమా క్యాన్సర్ అనేది గడ్డల రూపంలో బయటపడుతుంది. మెడలో కానివ్వండి, చంకల్లో కానీ, గజ్జల్లో కానివ్వండి గడ్డలు తయారవుతాయి. ఈ గడ్డలు మొట్టమొదట వచ్చినప్పుడు చాలామంది ఈ జ్వరం ఉండొచ్చు, జ్వరం లేకపోవచ్చు, ఆకలి తగ్గొచ్చు, మనిషి బరువు తగ్గొచ్చు, ఇట్లాంటివి అసోసియేటెడ్గా సింప్టమ్స్గా వస్తాయి. ఈ జ్వరము బరువు తగ్గడం కాకుండా కొంతమందిలో చాలా తరచుగా మేము గమనించింది ఏంటంటే దురదలు పుడతాయి ఒళ్ళంతా. అయితే గడ్డ రాగానే అది లింఫోమా అనుకోవడం, లేకపోతే జ్వరం రాగానే అది లింఫోమా అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. మనకు అందరికి తెలిసినట్టే గడ్డ రాగానే మామూలుగా ఏం చేస్తారు, పలానా డాక్టర్ దగ్గరికి, లోకల్గా ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వారు దాన్ని చూసి మన దేశంలో అత్యంత అధికంగా ఉండేటువంటి ట్యూబర్క్లోసిస్ అనేది ఈ లింఫ్ నోడ్స్ గడ్డల రూపంలో వచ్చేది. సో ఇనిషియల్గా దానికి ఏదో చిన్న పరీక్ష చేసి దానికి టీబీ ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతారు. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకొని ఆ గడ్డలు 4 వారాలు
రీజనబుల్గా టైం ఇచ్చి ఆ ట్రీట్మెంట్కి 4 weeks to 6 weeks రెస్పాండ్ అవ్వట్లేదు అంటే దాంట్లో ఏదో అనుమానం ఉంది, ఏదో తేడా ఉంది అని గమనించాలి. అలా గమనిస్తే ఎర్లీగా స్పెషలిస్ట్ సెంటర్స్కి రాగలుగుతారు. లింఫోమాని గుర్తించడం అనేది సులభంగా అన్ని చోట్ల జరగకపోవచ్చు. ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ లెవెల్లో కానివ్వండి, రూరల్ హెల్త్ సెంటర్ లెవెల్లో కానివ్వండి, ఇది డయాగ్నోసిస్ అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ బయాప్సీ చేసేదానికి ఎక్విప్మెంట్, బయాప్సీ ఇంటర్ప్రిట్ చేయడానికి పెథాలజిస్ట్, మంచి పెథాలజిస్ట్ అనేది చాలా ముఖ్యం ఈ లింఫోమా డయాగ్నోసిస్లో. ఇటువంటి దెన్ స్పెషల్ ఇమ్యూనోహిస్టోకెమికల్ స్ట్రెయిన్స్ ఉంటాయి, దెన్ మనం సైటోజెనెటిక్స్ అని కొన్ని పరీక్షలు చేస్తాం. ఇట్లాంటివన్నీ కూడా చాలా స్పెషలైజ్డ్ డయాగ్నోసిస్. ఒకసారి పలానా జబ్బు అని మనం ముద్ర వేసి డయాగ్నోసిస్ చేసిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ చేయడం అనేది ఈజీ. సో సారాంశం సమ్మరీ ఏంటంటే, లింఫోమా గడ్డ మెడలో కానీ చంకల్లో కానీ గజ్జల్లో కానీ గడ్డలు రావడం, తగ్గకుండా జ్వరం వస్తూ ఉండడం, మనిషి కారణం తెలియకుండా బరువు బాగా తగ్గిపోతుందని అనిపించడం, అంటే మేము మెడికల్ టర్మ్స్లో ఏమంటామంటే సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటాం. సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటే 10% బాడీ వెయిట్ లూజ్ అవ్వాలన్నమాట. ఇటువంటివి జరగడం, మామూలుగా తీసుకునే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోవడం, ఇట్లాంటివి కానీ ఉన్నట్టయితే ఇవి లింఫోమా వంటి లక్షణాలు అయ్యి ఉండొచ్చు అనే ఒక అనుమానంతో దగ్గరలో ఆంకాలజిస్ట్ సెంటర్ని కన్సల్ట్ చేసేది మంచిది. రైట్. సో అంటే మీరు చెప్పినట్టు కొంచెం వెయిట్ లాస్ అవ్వడం, లేదంటే కంటిన్యూగా కాఫ్ ఉండడం, టీబీలో కూడా ఇట్లాంటి సింప్టమ్సే కనిపిస్తాయి. సో తేడా ఎలా తెలుస్తుంది, అంటే కరెక్ట్గా డయాగ్నోస్ అవుతుంది, ఎలా అవుతుంది? సో ఇప్పుడు మీరు అన్నట్టు చాలా కరెక్ట్. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే హాట్స్కిన్స్ లింఫోమా పేషెంట్ చూసుకుంటే 130 మంది ఆల్రెడీ ట్యూబర్క్లోసిస్ మందులు వాడి వస్తారు. అంటే వేరే డాక్టర్లు దాని ట్యూబర్క్లోసిస్ అయ్యిండొచ్చు అనేటువంటి ఒక అనుమానంతో టీబీ మందులు ఎంపిరికల్గా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లింఫోమాకు అంటూ ప్రత్యేకంగా సిమ్టమ్ అనేది ఏం ఉండదు. టీబీ లాగానే ఇది కూడా ఉండొచ్చు మీరు అన్నట్లు. అట్లాంటప్పుడు ఎంపిరికల్ ఈవెన్ ట్యూబర్క్లోసిస్ డయాగ్నోసిస్ చేయాలన్నా కూడా దానికి దగ్గినప్పుడు గళ్ళలో పరీక్ష చేసి దానిలో ట్యూబర్క్లోసిస్ బ్యాసిల్లస్ కనుక్కోవడం, లేదు లింఫ్ నోడ్ ఉంటే గడ్డ ఉంటే గడ్డను తీసి బయాప్సీ చేసి దాని మీద స్పెషల్ స్ట్రెయిన్స్ ద్వారా డయాగ్నోస్ చేయడం చేయాలి. ఖచ్చితంగా ఏదైనా ఎంపిరికల్గా ట్రీట్మెంట్ తోటి 4 వారాల్లో గుణం కనిపించట్లేదు అంటే చేయాల్సిన కంపల్సరీ స్టెప్ ఇస్ బయాప్సీ. ముక్క తీసి దాన్ని స్పెషల్ స్ట్రెయిన్స్ చేసి ఇది టీబీయా, ఒకవేళ టీబీ ఉంటే, ఈ రోజుల్లో టీబీ కూడా అంత కామన్గా ఇంత ముందులాగా లేదు. ట్యూబర్క్లోసిస్లో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చాయి, ఎక్స్డీఆర్ ట్యూబర్క్లోసిస్ అంటున్నాం. సో అది ఏంటనేది కరెక్ట్గా మనం డయాగ్నోసిస్ చేయాల్సిన అవసరం ఉంది. తెలియకుండా ఏదో ఒక ముద్ర వేసేసి దాన్ని అట్లాగా సాగ తీసుకుంటూ పోయేది కరెక్ట్ కాదు. రైట్ అండి. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో స్వప్న గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ ఉన్నారు. హలో. మా అబ్బాయికి బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు. ఓకే చెప్పండి అమ్మా, మీ క్వశ్చన్ అడగండి క్లియర్గా. హలో. రైట్. సో ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా, పర్టికులర్గా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది ఇది? లింఫోమా ఇన్ జనరల్ చిన్నపిల్లల్లో అయితే హాట్స్కిన్స్ లింఫోమా అనేది కామన్గా చూస్తాను. ఇందాక నేను ఫస్ట్లో మొదట్లో చెప్పినట్టు లింఫోమాలో 2 రకాలు ఉంటాయి, హాట్స్కిన్స్ లింఫోమా, నాన్ హాట్స్కిన్స్ లింఫోమా. హాట్స్కిన్ అనేది కనిపెట్టిన శాస్త్రవేత్త పేరు అనమాట. ఈ హాట్స్కిన్స్ లింఫోమా అనేది 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి, 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ పిల్లలకి ఫస్ట్ పీక్ వస్తుంది. ఈ పీక్ తర్వాత మళ్ళీ 60 ఏళ్ళ తర్వాత ఇంకొక పీక్ వస్తుంది. జనరల్గా ఈ మధ్య వయసులో హాట్స్కిన్స్ లింఫోమా అనేది తక్కువ ఫ్రీక్వెన్సీతో చూస్తుంటాం. అదే నాన్ హాట్స్కిన్స్ లింఫోమా అయితే ఈ మధ్య వయసు వాళ్ళకి ఎక్కువ వస్తుంది. చిన్నపిల్లల్లో మేము చూసింది ఏంటంటే చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్, ఏదైనా హాట్స్కిన్స్ లింఫోమా కానివ్వండి, నాన్ హాట్స్కిన్స్ లింఫోమా కానివ్వండి, వాటిని కానీ మనం కరెక్ట్గా గుర్తుపట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే చిన్నపిల్లల్లో రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. కంపేర్ టు స్టేజ్, ఇఫ్ యూ కంపేర్ బిట్వీన్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్, ఎందుకంటే చిన్నపిల్లల్లో ఈ డిసీజ్ని వాళ్ళు ఆ ట్రీట్మెంట్ కీమోథెరపీ, మనందరూ భయపడతాం చిన్నపిల్లలు కీమోథెరపీ ఏం తట్టుకుంటారు లేదు అని, కానీ వాళ్ళే బ్రహ్మాండంగా తట్టుకుంటారు. దేర్ బాడీ ఈస్ యంగ్, డివైడింగ్ సెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ దే టాలరేట్ ద ట్రీట్మెంట్ వెరీ వెల్ యాజ్ కంపేర్డ్ టు అడల్ట్స్. వాళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్ ఉండవు, డయాబెటీస్ అని, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ డిసీజ్ అట్లాంటివి ఉండవు అనమాట. సో చిన్నపిల్లల్లో ప్రత్యేకించి జాగ్రత్త వహించాల్సింది. నా ఉద్దేశం, ఐఎమ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ పబ్లిక్ అంటే కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్లో, రూరల్ హెల్త్ సెంటర్లో ఉండేటువంటి డాక్టర్స్ కూడా దీని గురించి అవగాహన ఎక్కువ చేసుకోవాలి. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఇటువంటి ఈ సింప్టమ్స్ తగ్గట్లేదు 2-3 వారాలు 4 వారాలు అంటే ఇమీడియట్గా దానికి ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ సెంటర్కి పంపించి డయాగ్నోసిస్ చేయించాలి. రెండోది మీరు అన్నట్టు ఏజ్ గ్రూప్స్, చిన్నపిల్లల్లో హాట్స్కిన్స్ లింఫోమా ఇన్ దిస్ ఏజ్ గ్రూప్, 60 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా హాట్స్కిన్స్ లింఫోమా కామన్గా వస్తుంది.
ఈ మధ్య వయసులో ఉన్న వాళ్ళు నాన్ హాట్స్కిన్స్ లింఫోమా అనేది కామన్గా వస్తుంది. అలాగే హెచ్ఐవి ఉన్న పేషెంట్స్లో, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉండి దానికి ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్లో కూడా నాన్ హాట్స్కిన్స్ లింఫోమా అనేది కామన్గా వస్తుంది. ఇకపోతే ఇప్పుడు ఒక కాలర్ ఫోన్ చేశారు, అది కట్ అయింది. సో ఆమెడ్ షీ వాస్ టాకింగ్ అబౌట్ బ్రెయిన్ క్యాన్సర్. ఇది దిస్ ఇస్ ఎ పర్టికులర్లీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది నేను ప్రత్యేకించి చెప్పలేదు మీకు, బట్ లక్కీలీ షీ మేడ్ ఎ పాయింట్ ఏంటంటే బ్రెయిన్లో కూడా లింఫోమా వస్తుంది. సో దాన్ని వేరే చోట ఎక్కడ బాడీలో లేకుండా ఒట్టి బ్రెయిన్లో ఉంటే దానికి ప్రైమరీ సిఎన్ఎస్ లింఫోమా, ప్రైమరీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లింఫోమా అని దానికి ఒక పేరు. ఈ ప్రైమరీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లింఫోమా అనేది జనరల్గా పెద్ద వయసులో వస్తుంది, 50 ఏళ్ళ పైన వాళ్ళలో వస్తుంది. దానికి మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే 6 మంత్స్, 4 to 6 మంత్స్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ తీసుకుంటే మోర్ దాన్ 70% మంది టోటల్ క్యూర్ అయిపోతుంది. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో మేడం, నమస్కారం. నమస్తే, తిరుపతి గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. సార్, అయితే గతంలో మా సిస్టర్కి 4 ఇయర్స్ బ్యాక్ సార్ అది కడుపు కదలైతే సార్ ఇక్కడ ఆపరేషన్ చేయించుకుంటుంది. సార్ వచ్చాము అక్కడికి మీ దగ్గరికి, కీమోథెరపీ ఇప్పించారు. సార్ అయితే తగ్గిపోయిందని చెప్పారు. మళ్ళీ సార్ 6 మంత్స్ తర్వాత ఒకసారి, 1 ఇయర్ తర్వాత ఒకసారి వచ్చాం సార్, పర్లేదని చెప్పారు సార్. ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాలు అవుతుంది సార్ రాకుండా, బాగానే ఉంది సార్, పర్లేదా? ఇప్పుడు మంచి మంచి ప్రశ్న అడిగారండి. ఇది కూడా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ లింఫోమా క్యాన్సర్ అనేది ఇప్పుడు మీ సిస్టర్కి వచ్చింది, అది ప్రాబబ్లీ ఎర్లీ స్టేజ్లో ఉండి ఉంటుంది. ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది, కానీ మళ్ళీ తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మేము ఏం చేస్తామంటే, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 3 నెలలకు ఒకసారి, 1 సంవత్సరం పాటు, 4 నెలలకు ఒకసారి, ఇంకొక సంవత్సరం, 6 నెలలకు ఒకసారి, 5 సంవత్సరాల పాటు రెగ్యులర్గా పిలుస్తుంటాం. సింప్టమ్ ఏమన్నా ఉంటే, ఏదన్నా లక్షణం ఏదన్నా కనిపిస్తే స్కానింగ్ అది కూడా అడ్వైజ్ చేస్తాం. ఈ క్యాన్సర్, ఈ లింఫోమా క్యాన్సర్కి తగ్గడం, తిరిగి రావడం అనేది లక్షణం. జనరల్గా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటువంటి పని అయితే ఫస్ట్ 2 ఇయర్స్లో ఎక్కువ ఛాన్స్ రిలాప్స్ అవ్వడానికి, జబ్బు మళ్ళీ తిరిగి రావడానికి. 2 సంవత్సరాల లోపల జబ్బు తిరిగి రాలేదు అంటే, ఇంకా ఆ పైన జబ్బు తిరిగి వచ్చే ఛాన్స్ రాను తగ్గుతూ ఉంటుందన్నమాట. 5 సంవత్సరాల తర్వాత జబ్బు తిరిగి రావడానికి ఛాన్స్ ఆల్మోస్ట్ less than 1% అని చెప్తాం. అందువల్ల మీ సిస్టర్కి ట్రీట్మెంట్ ఇచ్చారు, రెస్పాన్స్ బాగా ఉంది, కానీ పీరియాడిక్గా చెకప్స్కి వస్తే మంచిది. రైట్. సో అసలు లింఫోమా అంటే బ్లడ్లో కాకుండా అసలు బాడీలో ఏ ప్లేసెస్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఇది ఈజ్ వెరీ టెక్నికల్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎస్పెషల్లీ హెల్త్ కేర్ గివర్స్, డాక్టర్స్కి ఇది ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. లింఫోమా అనేది 70-80% ఆఫ్ ద టైమ్స్ లింఫ్ నోడ్స్లో, లింఫ్ గ్లాండ్స్లో వస్తుంది. మెడలో కావచ్చు, చంకల్లో, గజ్జల్లో, ఇందాక అనుకున్నట్టు. ఇవి కాకుండా కొంతమందికి ముక్కులో, పారానేసల్ సైనసెస్ అంటాం, ముక్కు చుట్టూతో ఉండే సైనసెస్లో రావచ్చు, అంగిట్లో రావచ్చు, లింఫ్ నోడ్స్, లింఫాయిడ్ టిష్యూ ఎక్కడెక్కడ ఉంటుందో బాడీలో వాటి అన్ని చోట్ల రావచ్చు. అదేవిధంగా ఇంటెస్టైన్స్లో రావచ్చు, స్టమక్లో రావచ్చు, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్లో రావచ్చు. మగవాళ్లలో ఎస్పెషల్లీ ఏజ్ ఉన్న పేషెంట్స్లో టెస్టికల్స్ లోపల రావచ్చు, బోన్స్ లోపల రావచ్చు. సో లిటరల్గా లింఫ్ గ్లాండ్ ఎక్కడెక్కడ, లింఫాయిడ్ టిష్యూ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడంతా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కానీ మనం లింఫోమా అనగానే తరచుగా చూసుకునేది ఏంటంటే, లింఫ్ నోడ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో, గడ్డలు ఎక్కడ ఉంటాయో అక్కడ మోర్ కామన్గా వస్తుంది. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో. హలో అండి. వసంత గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ నాకు బ్లడ్ క్యాన్సర్ అయిందని సార్ నుంచిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సార్ నేను. ఓకేమా. సార్ 12 సంవత్సరాలు అయ్యింది. ఓ వెరీ గుడ్. 13 సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పుడు. అయితే దాని గురించి ప్రాబ్లం ఏం లేదు, కానీ అది క్లివిక్, ఓకే, అది నోవాటిస్ మెడిసిన్ వాడుతున్నా. 400 mg నుంచి ఇప్పటి వరకు అదే వాడుతున్నా సార్ నేను. అవునమ్మా. అయితే చాలా వీక్నెస్ గా ఉంటే, అన్నం సరిగ్గా తినకొద్ది కాదు. ఫస్ట్ వాంతులు అయ్యేది 1 ఇయర్ దాకా, అవి తగ్గిపోయినాయి. ఇప్పుడు 4 మంత్స్ ఒకసారి వెళ్ళొస్తుంది సార్ నేను. మొన్న నుంచి ఒక 7-8 నెలల నుంచి నాకు చర్మం మీద దురద బాగా, అంటే దురదగాడ ఇట్లా పూల తొడికితే కొంచెం నల్ల నచ్చిన మచ్చలు కాళ్ళకు అవుతున్నాయి. ఏదన్నా కాళ్ళు నాకు నిద్రలో వంకర పోతాయి సార్, ఈ మెడిసిన్ మూలంగా అన్నారు. కాళ్ళు ఏళ్ళు ఇట్లా వంకర పోతుంటే అప్పుడప్పుడు. అయితే జండుబాంబు లాంటిది రాస్తుంటా,
అయితే ఇంకో ఏం కాలేదు. ఇప్పుడు ఏమైతుందంటే ఆ చిన్న పాము రాసి ఏళ్ళలాంటి బుగ్గలు వస్తున్నాయి సార్, చిన్నగా చెమట బుగ్గలాగా వస్తున్నాయి. సరే జలుబు చేసింది నాకు చాలా, ఇంకొంచెం మాట్లాడలేదు. పర్వాలేదు, నాకు అర్థమైంది. మీరు చెప్పింది మీకు మీకు సిఎంఎల్ ఉంది, క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అనేటువంటి బ్లడ్ క్యాన్సర్ ఉంది. దానికి లింఫోమాకి వ్యత్యాసం ఉంటుంది. కానీ సిఎంఎల్లో మీరు 13 ఇయర్స్ ఉన్నారంటే మంచి విషయం, జబ్బు మీకు బాగా కంట్రోల్లో ఉంది, మందు పనిచేస్తుంది. మీకున్న సిమ్టమ్స్ ఈ గ్లీవెక్ ట్యాబ్లెట్ తీసుకునేటప్పుడు చాలామందికి వస్తుంటాయి. చర్మం డ్రై అయిపోవడం, దానికి మాయిశ్చరైజర్ రాయాలి. మాయిశ్చరైజర్ అంటే వ్యాసలిన్ లాంటిది, ఏం లేకపోతే కొబ్బరి నూనె, బెస్ట్ కొబ్బరి నూనె రాయొచ్చు. దాంతో దురద కూడా వస్తుంది అంటే ఎఫర్వసెన్స్ వాడచ్చు. సింపుల్గా ఏమంటే మేము ఇచ్చే సలహా, కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి బాడీకి పట్టిస్తే దురద కూడా బాగా తగ్గిపోతుంది. ఇన్ జనరల్ దట్స్ వాట్ వీ అడ్వైస్, ఎఫర్వసెంట్ అది అన్నిట్లో ఉంటుంది. దెన్ మీకుండేటువంటి వంకర్లు పోవడం అనేది గ్లీవెక్ ట్యాబ్లెట్ వల్ల బాడీలో కాల్షియం మెగ్నీషియం లెవెల్స్ తగ్గి వస్తుండొచ్చు. సో కాల్షియం మెగ్నీషియం ట్యాబ్లెట్ వేసుకోవాలి. దాని తర్వాత ఈ సిమ్టమ్స్ ఇంకా ఇట్లనే ఎక్కువ తగ్గకుండా ఉన్నాయంటే మీ బ్లడ్ టెస్ట్ చేసి వేరే ప్రాబ్లం ఏముందా ఉందా అని చూడాలి. ఒకసారి మీరు నెక్స్ట్ టైం నిమ్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారికి చెప్తే బాగుంటుంది. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో. హలో స్వప్న గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మా బాబుకి బ్రెయిన్ క్యాన్సర్ అండి, సెకండ్ స్టేజ్ లో ఉందని చెప్పారు. అయితే దానికి అది రేడియేషన్ కావాలని చెప్పారు కిమ్స్ హాస్పిటల్లో. ఓకే, రేడియేషన్ కాకుండా ఏదైనా అదర్ ట్రీట్మెంట్ ఉంటదేమో అని. మా ఇప్పుడు బ్రెయిన్ క్యాన్సర్ అంటే దాంట్లో టైప్స్ ఉంటాయి. జనరల్గా చిన్నపిల్లల్లో లింఫో, మనం ఈరోజు లింఫోమా గురించి మాట్లాడుతున్నాం, చిన్నపిల్లల్లో లింఫోమా బ్రెయిన్లో వచ్చేది చాలా రేర్. సో ఇది వేరే రకమైన బ్రెయిన్ క్యాన్సర్ ఉండొచ్చు. ఆస్ట్రోసైటోమా, ఆలిగోడెండ్రోగ్లయోమా, ఎపెండైమామా చాలా ఉంటాయి, ఆ మాటలు లిస్ట్ చాలా ఉంది. అయితే వీటిలో ఏదైనా కూడా ఫస్ట్ స్టెప్ బయాప్సీ చేయడం, బయాప్సీ చేసి వీలైనంత ఎక్కువ తీసేస్తారు. మిగిలిన దానికి రేడియేషన్ తప్ప ఇంకా జనరల్గా వేరే మార్గం అనేది ఉండదమ్మా. రైట్. సో ఇప్పుడు మనకు జనరల్గా కోల్డ్ వస్తే కూడా ఇక్కడ చిన్న చిన్న గడ్డలు లాంటివి రావడం చూస్తుంటాం, ఇవి లింఫోమా అనుకోవచ్చా మనం? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, యూఆర్ రియల్లీ ఆస్కింగ్ వెరీ గుడ్ క్వశ్చన్స్. ఈ దాన్ని రియాక్టివ్ లింఫ్ నోడ్స్ అంటాం. కోల్డ్ వచ్చినప్పుడు లేకపోతే కొంతమందికి ఈ జుట్టులో చుండ్రు ఎక్కువగా ఉండి ఆ చుండ్రుకి సంబంధించి సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు స్కాల్ప్ ఏరియాలో ఈ మెడలో లింఫ్ నోడ్స్ పెరుగుతుంటాయి. అట్లాగే చిన్నపిల్లల్లో చాలామందిలో ఈ మెడల్లో చిన్న చిన్న లింఫ్ నోడ్స్ అవి ఉంటాయి, వాటన్నిటిని లింఫోమా అనుకోము. ట్రైన్డ్ ఫిజిషియన్స్ అంటే ఇప్పుడు ఈ లింఫోమా గుర్తించడంలో ట్రైనింగ్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొస్తే క్లినికల్ ఎగ్జామినేషన్తో మేము చెప్పొచ్చు. జస్ట్ ఆ లింఫ్ నోడ్ బయట నుంచి టచ్ చేసి కూడా వీ కెన్ టెల్ వెదర్ ఇది సిగ్నిఫికెంటా కాదా అని చెప్పొచ్చు. దానికి కొన్ని లెక్కలు ఉంటాయి, సిగ్నిఫికెంట్ లింఫెడెనోపతి ఆర్ నాట్ అనేది. సో కనిపించిన ప్రతిగడ్డ లింఫోమా కాదు నేను అన్నట్టు. సో యూ హ్యావ్ టు గివ్ ఇట్ సమ్ టైమ్ టు సెటిల్. ఇఫ్ ఇట్స్ నాట్ సెటిలింగ్ డౌన్ దెన్ వీ షుడ్ థింక్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో మ్యామ్. వేణుగోపాల్ గారు. Yes, yes, madam. Chepan. Can I speak to doctor, sir? Yes, yeah. Speaking, sir. Madam, sir, good afternoon, sir. Good afternoon, sir. My mother is about 68 years, sir. Yes, sir. So, she was suffering from lympho nodes only. Same oh. What is the thing we have explained. You could check in the same arthenos only. So, we have done 6 chemos, sir. Okay. KIMS, Tota Narendra observation, 6 chemos, I think. Okay. ప్రాబ్లం ఏమంటే ఆఫ్టర్ 6 కీమోస్ మొత్తం ఓకే అయిపోయింది. అయిన తర్వాత నౌ లాస్ట్ 2 మంత్స్ నుంచి మా మదర్కి ఇట్లా బాడీ అంటే చేతుల పైన ఇక్కడ నడుము పైన అన్ని ఇట్లా ఇవ్వస్తున్నాయి సార్. అది దుర్దతోని అంత ర్యాషెస్ వస్తా ఉన్నది. అంతేనా సార్? ట్రీట్మెంట్ అయిపోయి ఎన్ని రోజులు అయిందండి? హలో మేడం. అంతే సార్, అంతే సార్. కాదు, ట్రీట్మెంట్ అయిపోయి ఎన్ని రోజులు అయింది? ట్రీట్మెంట్ అయిపోయి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది సార్. 1 ఇయర్ అయితే దెన్ దేర్ మస్ట్ బి సంథింగ్ ఎల్స్ అండి. దురదకి కారణము డ్రై స్కిన్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిండొచ్చు. షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి, దాంతోపాటుగా మిగతా టెస్ట్లు కూడా చేయాలండి. 1 ఇయర్ అయింది కాబట్టి ఎట్లాగో ఫాలోఅప్కి వెళ్తే మంచిది. రైట్. సో ట్రీట్మెంట్స్ ఏముంటాయి లింఫోమాకి, అంటే క్యూర్ అవుతుందా పర్మనెంట్గా? మామూలుగా మనం అన్ని క్యాన్సర్లో చెప్పుకున్నట్టే ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ స్టేజ్లో మనం లింఫోమాని కనిపెట్టగలిగితే ఇట్ ఈస్ హైలీ క్యూరబుల్. ఇందాక మనం అనుకున్నట్టు హాట్స్కిన్స్, నాన్ హాట్స్కిన్స్ లింఫోమా, బిట్వీన్ దీస్ 2 టైప్స్ ఎర్లీ స్టేజ్ హాట్స్కిన్స్ లింఫోమాకి 90-95% క్యూర్ రేట్స్ ఉన్నాయి.
మనం మా హాస్పిటల్లో మా ఇన్స్టిట్యూషన్లో అబ్జర్వ్ చేసింది, ఇదివరకు నిమ్స్లో నుంచి వచ్చిన పేపర్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా చూస్తే మనకి చైల్డ్హుడ్ లింఫోమా హ్యాస్ గాట్ ది బెస్ట్ ఛాన్స్ ఆఫ్ క్యూర్. స్టేజ్ 1, స్టేజ్ 2, ఈవెన్ స్టేజ్ 3 పిల్లల్లో కూడా విత్ ట్రీట్మెంట్ దెర్ ఈస్ ఎక్సలెంట్ రిజల్ట్స్. దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాల్సింది లింఫోమా అనేది ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఎ సిస్టమిక్ డిసీజ్. సిస్టమిక్ డిసీజ్ అంటే అది ఏదో ఒక చోట ఉండేది కాదు, ఈరోజు ఇక్కడ గడ్డగా అనిపించింది అండి అక్కడ ఒకచోటే ఉంటుంది అనుకోకూడదు. మనం ట్రీట్మెంట్ చేయకపోతే రేపొద్దున దానికి అడ్జసెంట్గా ఇంకొక ఆర్గన్కి ఇంకొక చోటికి పాకొచ్చు. అందువల్ల మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ కీమోథెరపీ ఉంటుంది, ఎక్సెప్ట్ బ్రెయిన్లో వచ్చిన ప్రైమరీ సిఎన్ఎస్ లింఫోమాకి రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఇస్తాం. బట్ అదర్వైజ్ ఈ లింఫోమా ట్రీట్మెంట్ ఈస్ బేస్డ్ మెయిన్లీ బేసిస్ కీమోథెరపీ, ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్, క్యాన్సర్ ఇంజెక్షన్స్ ఇస్తాం. దాంతోపాటుగా ఏదైనా ఒక చోట గడ్డ ఎక్కువగా సైజ్ ఎక్కువగా ఉంటే, మోర్ దాన్ 5 సెంటీమీటర్స్, మోర్ దాన్ 7 సెంటీమీటర్స్ ఉంటే కీమోథెరపీ అయిపోయిన తర్వాత దానికి ఆ ఏరియాకి రేడియేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే బాబు గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మా పాపకు 4వ స్టేజ్ క్యాన్సర్ ఉంది మేడం. ఓకే, 4వ స్టేజ్ క్యాన్సర్ ఉంది. నమస్తే మేడం. మీరు ఫోన్ లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, డిస్టర్బెన్స్ వస్తుంది. మా పాపకు 4వ స్టేజ్ క్యాన్సర్ ఉంది మేడం. ఓకే, కడుపులో గడ్డ ఉంది మేడం. ఓకే, ఛాతీలో ఆమె ట్రీట్మెంట్ తీసుకోనికి సహకరించలేదు. అంటే ఇప్పుడు క్యాన్సర్ 4వ స్టేజ్ అన్నారు, ఓకే, బట్ అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది కొంచెం తెలియాలండి. మీ అమ్మాయి వయసు, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, అది క్యాన్సర్ టైప్ కూడా తెలియాలి, ఏ రకమైన క్యాన్సర్. పే క్యాన్సర్ అంటే టోటల్గా వేరే డిస్కషన్ అయిపోతుందండి, లింఫోమా అయితే కాదు కదా అది. రైట్, సో వాళ్ళు పే క్యాన్సర్ అని చెప్పారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, భానుప్రకాష్ గారు. యా మ్యామ్, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్, మా మదర్ కి కార్సినోమా అటాక్ అయింది సార్, బ్రెస్ట్ క్యాన్సర్ మెటాస్టేసిస్. ఓకే, సో దట్ ఈస్ స్ప్రెడ్ టు లంగ్స్ లో, లంగ్స్ లో ఉంది, స్పైనల్ కార్డ్ లో వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు లివర్ లో 3 to 6 సెంటీమీటర్స్ ట్యూమర్ ఫామ్ అయిపోయింది. ఓకే, సో 25 సైకిల్స్ ఆఫ్ కీమో అయిపోయింది సార్. ఇప్పుడు ప్రస్తుతం అదే ఓరల్ కీమో తర్వాత కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా వచ్చినాయి సార్. ఓకే, వెయిట్ లాస్ అయిపోయి ఆ లివర్ లో ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది. సర్జరీ కూడా అయ్యింది సార్, అది తీసేశారు లంప్ బ్రెస్ట్ లో. ఇప్పుడు లివర్ లో చాలా సివియర్ గా అయిపోయింది సార్. సో మా మదర్ రిలక్టెంట్ గా ఉన్నారు కీమో కూడా. సో బెటర్ ఆప్షన్ ఇప్పుడు ఎలా ఉంటుందో ఏం అర్థం కావట్లేదు. సో అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోయినట్టు ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అడ్వాన్స్ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ మీ మదర్ కి అండి. ఇఫ్ బాగా అంత అడ్వాన్స్ స్టేజ్లో ఉండి పేషెంట్ జనరల్ కండిషన్ బాగా లేకపోతే కీమోథెరపీ ఇవ్వడం అనేది మంచి ఐడియా కాదు. మనం వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ రాదర్ దాన్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్స్ అండ్ ట్రీట్మెంట్. కాబట్టి హూఎవర్ ఈస్ యువర్ ప్రైమరీ ట్రీటింగ్ డాక్టర్ వారి దగ్గరికి వెళ్ళి చెప్తే దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ మెట్రోనామిక్ కీమోథెరపీ అని ఉంటుంది. స్మాల్ టాబ్లెట్స్ ఎట్ వెరీ స్మాల్ డోసెస్ ఇస్తే కొంచెం సింప్టమ్ రిలీఫ్ ట్రై చేయొచ్చు. రైట్, సో కీమోథెరపీ అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది? చాలామంది ఈ రేడియేషన్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అనుకుంటారు. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా దీనివల్ల? ఈ క్యాన్సర్ కీమోథెరపీ ఎస్పెషలీ లింఫోమా కీమోథెరపీలో బ్యాక్ బోన్కి ఇట్ ఈస్ రెగ్యులర్ ఏ టైమ్ టెస్టెడ్ కీమోథెరపీ. కీమోథెరపీ అంటే ఏంటి అంటే క్యాన్సర్ కణాలను చంపడానికి సెలైన్లో మనం మెడిసిన్స్ కలిపి అది వీన్స్, ఇంట్రావీనస్ వీన్స్ ద్వారా ఎక్కిస్తాం. సో ఈ మందు శరీరంలో బ్లడ్ ఎక్కడైతే పోతుందో అన్ని చోట్లకి ఈ మందు బ్లడ్లో ఫ్లో అవుతుంది. సో మన బాడీలో బ్లడ్ ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ. కాబట్టి అన్ని చోట్లకి ఈ కీమోథెరపీ డ్రగ్స్ విల్ బి క్యారీడ్. అది క్యాన్సర్ ఉన్న చోటకి వెళ్ళి క్యాన్సర్ కణాల మీద పనిచేస్తుంది. క్యాన్సర్ లేని చోటేమో ఎక్కడెక్కడైతే ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ ఉన్నాయో అంటే మన జుట్టు మొలకలు, జుట్టు మొదల్లో ఈ క్యాన్సర్ కీమోథెరపీ చేరి జుట్టు రావడం జరుగుతుంది. నోట్లో ఈ కీమోథెరపీ వెళ్ళడం వల్ల నోట్లో పుండ్లు అవి రావడం జరుగుతుంది, వామిటింగ్ సెన్సేషన్ రావడం జరుగుతుంది, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అలాగే బీర్జాల్లో ఓవరీస్, టెస్టికల్స్ ఓవరీస్లో కూడా ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. కీమోథెరపీ అనేది క్యాన్సర్ని చంపాలి అనే ఉద్దేశంతో ఇచ్చిన, బ్లడ్లో ఇస్తున్నాం కాబట్టి వేరే వేరే అవయవాల మీద కూడా దీని సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. టోటల్గా సైడ్ ఎఫెక్ట్ లేకుండా లింఫోమా ట్రీట్మెంట్ అంటే మే నాట్ బి పాసిబుల్, బట్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. రైట్ అండి, సో లింఫోమా క్యాన్సర్కి ఎర్లీ స్టేజ్లోనే ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేయాలంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ ది సిక్స్ న్యూస్.